పోలీసులను చూస్తే చాలు అక్కడ వణికిపోతున్నారట. పోలీస్ వాహనం సౌండ్ వినగానే పరుగులు తీస్తున్నారట. రాత్రిపూట ఏ వాహనం వచ్చినా ఉలిక్కి పడుతున్నారు. టెన్షన్ తట్టుకోలేక కొందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యంగా గెలిన ఆ మాజీ ఎమ్మెల్యే సైతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇంతకీ ఈ పరిస్థితి ఎక్కడంటారా? ఈ స్టోరీలో చూద్దాం. అధికారం అయిపోయింది, ఓటమి వెక్కిరించింది. పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సంకట పరిస్థితిని తెచ్చిపెడుతున్నాయి. కలిసిరాని కాలానికి తోడు కేసులు సైతం వెంటాడుతున్నాయి. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, ఎటు అడుగు వేయాలి అన్నా సంకట స్థితి. ఇది ఇప్పుడు ఏపీలోని వైసీపీ అగ్రనేతల దుస్థితి. వైసీపీ అగ్రనేతల అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారట. అందులో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలు సైతం ముందు వరుసలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ చాణక్యం ప్రదర్శించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, తన తనయుడు ఓబుల్రెడ్డిలు సైతం ఇందుకు మినహాయింపేమీ కాదన్నది స్థానికంగా ఉన్న టాక్. పార్టీ అధికారంలో లేకపోవడంతో తండ్రి తనయులకే గడ్డు పరిస్థితి ఎదురవుతోందట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బనగానపల్లె నియోజకవర్గంలో కాటసాని రామిరెడ్డి చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్టుగా సాగిపోయింది. ముఖ్యంగా టీడీపీ నేత బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం శ్రేణుల్ని ముప్పతిప్పలు పెట్టి కేసులు పెట్టించి అరెస్టు చేయించారు. ఈ నేపథ్యంలోనే బీసీ జనార్దన్ రెడ్డి సైతం గత నెల రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇలా తన రాజకీయ ప్రత్యర్థికి కాటసాని తన బలమేంటో చూపించారు. దీంతో వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు టీడీపీ నేతలకు నరకం చూపించారట. ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టకుండా ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేశారట. ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లిన బీసీ జనార్దన్ సతీమణి ఇందిరమ్మ పైన దాడి చేసేందుకు వెనకాడలేదట. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బీసీ జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కాటసాని కుటుంబాన్ని హెచ్చరించారు. అయితే అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు కాటసాని రామిరెడ్డి, ఆయన తనయుడు ఓబుల్రెడ్డి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రతీకార చర్యలుంటాయని, పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అందరూ ఊహించారు. రోజులు మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. బనగానపల్లె నియోజకవర్గంలోనూ టీడీపీ విజయం అందుకుంది. బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రయ్యారు. దీంతో అందరూ ఊహించినట్లుగానే ప్రతీకార చర్యలు మొదలయ్యాయి. కాటసాని ఆయన తనయుడికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. టీడీపీ అధికారంలోకి రావడంతో బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీ నేతలు బిక్కచచ్చిపోయారు. ఎన్నికల సమయంలో బనగానపల్లె మార్కెట్ వద్ద వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు, కర్రలు, చివరికి కూరగాయలతోనూ దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్రెడ్డిపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. అయితే అప్పట్లో ఈ కేసులను కాటసాని లైట్ తీసుకున్నారు. మళ్లీ వచ్చేది వైసీపీ సర్కార్ అని బలంగా విశ్వసించారు. కానీ అంచనాలు తారుమారై అధికారం పోయింది, కేసులు మాత్రమే మిగిలాయి. ఎన్నికల కంటే ముందు నాటి అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో నియోజకవర్గంలో రాజకీయ వేడి రగిలింది. వైసీపీ చేపట్టిన సామాజిక చైతన్య బస్సు యాత్ర బనగానపల్లిలో జరిగిన సమయంలో కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్రెడ్డి తొడగొట్టి మరీ బీసీ జనార్దన్ రెడ్డికి సవాల్ విసిరాడు. బనగానపల్లె గడ్డ, కాటసాని అడ్డ అని ఇక్కడ ఎవరొచ్చినా ప్రజలు తమకే పట్టం కడతారన్నారు. పాత రోజులు మర్చిపోతే తిరిగి గుర్తు చేయాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు కాటసాని ఓబుల్రెడ్డి. అయితే దానికి అంతేఘాటుగా స్పందించాడు బీసీ జనార్దన్ రెడ్డి. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే నేనే కత్తి పట్టుకుని తిరిగే రోజొస్తుందన్నాడు. అప్పుడు ఈ ఇద్దరు చేసుకున్న సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ప్రస్తుతం చర్యలు ఉండటంతో వైసీపీ నేతలు బయటికి రాలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు చెప్పినట్టుగానే బీసీ జనార్దన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే దిశగా అడుగులు వేస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి, టీడీపీ విజయంతో బనగానపల్లెలో వైసీపీ నేతలకు భయం మొదలైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు పెట్టిన కేసులను ఇప్పుడు పోలీసులు తిరగదోడుతున్నారట. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ఆయన తనయుడు ఓబుల్రెడ్డి నుంచి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రతి నేతను టార్గెట్ చేస్తున్నారట. టిట్ ఫర్ టాట్ అన్న రేంజ్లో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారట. ఏ అవకాశం దొరికినా వదిలిపెట్టకుండా వైసీపీ ముఖ్య నేతలను జైలుకు పంపుతున్నారట. ప్రస్తుత పరిస్థితులు తమకు అనుకూలంగా మారటంలో కాటసాని కుమారుడితో సహా అనేక మంది ముఖ్య నేతలు పత్తా లేకుండా పోయారట. తమకు ఇబ్బంది వస్తే తమ నేత కుమారుడు అండగా ఉంటాడన్న ధీమాతో ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. కాటసాని కుటుంబం అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని, బెయిల్ రాగానే నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారని సన్నిహితులు చెప్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్లు వేశారని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ప్రస్తుతం దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకుని అడుగులు ముందుకు వేస్తున్నారు. నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లపై పోరాటం చేసిన బీసీ జనార్దన్ రెడ్డి వాటిని నీలమట్టం చేసే పనిలో బిజీగా గడుపుతున్నారు. ఇక కాటసాని రామిరెడ్డి, ఆయన కుమారుడు, వైసీపీ నేతలు మాత్రం కేసుల నుంచి ఎలా బయటపడాలన్న ఆలోచనలో ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు ఒకలా, లేకపోతే మరోలా ప్రవర్తిస్తే పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న తమను వైసీపీ పెట్టిన ఇబ్బందుల్ని ఎప్పుడు మర్చిపోమని, వాటిని వడ్డీతో సహా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనంటున్నారు టీడీపీ నేతలు. అసలు సంగతి ముందుందని టీడీపీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. దీంతో బనగానపల్లిలో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయంతో గడుపుతున్నారు వైసీపీ నేతలు. చూడాలి, అరెస్టులతో మొదలైన చర్యలు ఏ వైపుకు దారితీస్తాయో.